రోడ్లకు సంబంధించి ఏదైతే గుంటల పూడ్చటం అనేటటువంటి విషయంలో చంద్రబాబు గారు ప్రారంభించారు, సంక్రాంతి కల్లా పూర్తి చేయాలన్నారు. ఇవి పూర్తి చేయగలిగితే ఒకటి, ఫస్ట్ పబ్లిక్ కంఫర్టబుల్ జర్నీ నడుస్తుంది. నెంబర్ టూ, ఏవైతే కొన్ని రోడ్లు అయితే శాంతం కొట్టుకుపోయినాయి అన్నారు, అవి పూర్తి చేస్తే అద్భుతంగా చంద్రబాబు జీవితకాలం గుర్తుపెట్టుకోబడతారు. మరొకటి, కొత్త రోడ్లు వేయటం. ప్రతి నగరానికి అవుట్స్కట్స్లో కాలనీలు వెలిసినాయి. అంటే బిల్డర్లు ఓ ఇల్లు కడతారు, మట్టి రోడ్డు వేస్తారు, గ్రావెల్ రోడ్డే వేసేది, మట్టి రోడ్డే వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రభుత్వాలే వేయాలి, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో, రాష్ట్ర ప్రభుత్వం. అవి వేయకపోవటం అనేది 2014 తర్వాత అప్పట్లో తొలిసారి కొన్ని కాలనీలకు వేశారు, ఆ తర్వాత నుంచి అట్లాగే ఉండిపోయినాయి. అవి వేయగలిగితే బాబుని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే ఎప్పుడైనా సరే రోడ్డులో, అంటే ఇవాళ ఆస్తులు సంపాదించుకోవడానికి మద్యమో ఇసుకో కాదు, తెలివైనటువంటిది ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తే ఒక వ్యవసాయ భూముల మధ్యలో నుంచి ఓ రోడ్డు వేసి ఇచ్చారనుకోండి, అటు ఇటు భూముల రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. పట్టణాలకి పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల దగ్గరన మధ్యలో రోడ్డు వేసి ఇవ్వగలిగితే ఆ ప్రాంతాలు అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతాయి. రెండు పక్కల వెంచర్లు వేసుకుంటారు, డెవలప్ అయిపోతుంది. ఈ దిశగా అడుగులు వేస్తే శాశ్వతంగా గుర్తుండిపోతారు.